అక్కడ ఒక పిల్లవాడు తన యొక్క విలువిద్యని తానే పరిశీలనం చేసుకోవడం కోసం బాణములతో అడ్డుకట్ట కట్టేశాడు గంగా ప్రవాహానికి అందువల్ల గంగ ప్రవహించట్లేదు కింద పైన ఉండిపోయింది అది చూసి తెల్లబోయాడు చూసి ఆ పిల్లవాడి వంక చూశాడు ఏదో తెలియనటువంటి ఆత్మీయత కలిగింది అలాగే ఆ పిల్లవాడికి ఈయన వంక చూసేసరికి ఒక పూజ్య భావన కలిగింది ఇంతలో గంగమ్మ గబగబా వచ్చి ఈయనయా నీ కొడుకు మహాప్రయోజకుడిగా తీర్చిదిద్దాను ఈ పిల్లవాడు ఏమేమి చదువుకున్నాడో ఎవరి ఎవరెవరి దగ్గర చదువుకున్నాడో తెలుసా నీకు సాంగంబులగుచుండ సకల వేదంబులు సదివే వశిష్ఠుతో సకల ధర్మశాస్త్రాది బహువిధ శాస్త్రముల్ సుఖ బృహస్పతులు నేర్చిన ఎట్ల నేర్చే పరమాస్త్ర విద్య ఆ పరశురాముడెంత దక్షుడంతియూ అక్కడు దక్షుడయ్యే ఆత్మ విజ్ఞానంబునందు సనత్కుమారాజుల ఎట్టివాడు అనఘమూర్తి ఒప్పు గొనువు వీని ఉర్వీష అని సుతునిచ్చి గంగ సనిన ఎరిగి తనయు నిమ్మి తోడు కొనుచు నిధిగన్న పోలే సంతసిల్లి భూమి భూండు పిల్లవాడు ఎక్కడెక్కడ ఏం చదువుకున్నాడో తెలుసా మీకు అని సాంగంబులకు చుండ సకలవేదంబులు సరివి వశిష్ఠుతో వశిష్ఠ మహర్షి దగ్గర వేదాలన్నీ చదువుకున్నాడు సకల ధర్మశాస్త్రాది బహువిధ శాస్త్రముల్ శుక్ర బృహస్పతులు నేర్చిన ఎట్ల నేర్చే శుక్రాచార్యుల వారు బృహస్పతి వీళ్ళిద్దరూ దే రాక్షస గురువు దేవగురువు వీళ్ళిద్దరూ సకల ధర్మశాస్త్రములు ఎలా నేర్చుకున్నారో అంత గొప్పగా శాస్త్రములను నేర్చుకున్నాడు కాబట్టి విద్యయందు బృహస్పతి శుక్రాచార్యుడు వేదములయందు వశిష్ఠునితో సమానుడు వశిష్ఠుని యొక్క శిష్యుడు పరమశా పరమాస్త్ర విద్య ఆ పరశురాముండెంత దక్షుడు అంతియుడు దక్షుడయ్యే విద్య ఎందు పరశురాముణ్ణి మించినటువంటి మహానుభావుడు లేడు ఆ పరశురాముడి దగ్గర ఈయన విద్య ఎంత నేర్చుకున్నాడంటే పరశురాముడు ఎంతటి వాడో ఈయన కూడా అంతటివాడు యథార్థం అనకో పరశురాముడు ఊడిపోయాడు భీష్ముడి చేతిలో అంతటి మహానుభావుడు ఆత్మవిజ్ఞానంబునందు సనత్కుమారాదుల ఎట్టి అనఘమూర్తి ఆత్మజ్ఞానంలో సనత్కుమారుడు మొదలైనటువంటి వాళ్ళు ఎంత ఆత్మజ్ఞానులో ఎప్పుడు బాలురులా ఎలా ఉంటాడో ఉంటారో అంతటి ఆత్మజ్ఞాని ఒప్పుగుణము వీని ఉర్వీష అని శుతినిచ్చి గంగ సనినా ఇదిగో నయా అటువంటి వాడిగా తయారు చేయించని ఇంతమంది గురు గురువుల దగ్గర నేర్చుకున్నాడు ఇదిగో పిల్లాడిని అప్ప చెప్తున్నాడు కొడుకుని తీసుకో అని అప్ప చెప్పి గంగ వెళ్ళిపోయింది ఒక పేదవాడికి పెన్నిది దొరికితే ఎలా సంతోషపడిపోతాడో అలా పొంగిపోయాడు శంకరమహారాజు పొంగిపోయి ఆ కొడుకుని తీసుకుని అంతఃపురానికి వెళ్ళాడు వెళ్ళాడు ఆ పిల్లవాడిని సింహాసనం మీద కూర్చోపెట్టి యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు సంతోషంగా కాలం గడిచిపోతోంది అసలు ఇక వేరొక స్త్రీ మీద మహారాజు గారికి కోర్కే లేదు ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు కాబట్టి తదనంతర కాలంలో ఈ పిల్లవాడికి ఇంకా పెళ్లి చేయాలి ఓ మంచి కోడలు రావాలి చాలా ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని కొన్ని విశేషములు ఉంటాయి ఎందుకనంటే ఇక్కడ వరకు బాగుంది అనుకోవడం అక్కడ వరకు ఉన్నటువంటి వ్యక్తి లక్షణం ఆ తర్వాత ఏం జరగబోతోంది అన్న విషయాన్ని ఆ తర్వాత ఆ వంశంలో ఎవరెవరు ఎలా పుట్టాలి పుట్టి ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి అన్నది చూడవలసిన కర్తవ్యం పరమేశ్వరుడి పరదేవతది కదండి అందుకని అంతవరకే తెలుసు కొడుకున్నాడు సంతోషంగా ఉన్నాడు కానీ ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన మళ్ళీ ఒక కొత్త మలుపు తిరిగేస్తుంది కథ సత్యవతీదేవి రావాలి ఆయన జీవితంలోకి ఎందుకో తెలుసా అండి ఇవాళ కాదు కానీ సత్యవతీదేవి యొక్క గొప్పతనం ఏమిటో సత్యవతీదేవి శంతన మహారాజు గారి జీవితంలోకి రాకపోతే ఎంత పెద్ద ప్రమాదం పుంచి ఉందో ఎందువల్ల సత్యవతీదేవి ఈయన జీవితంలోకి రావాలో మీకు పాండవ జననం జరిగిన తరువాత నేను ఎక్కడైనా నాకు స్ఫురణలోకుంటే అన్వయం చేస్తాను అప్పుడు మీరు విందురుగాని కానీ ఇక్కడే మీకు ఒక విషయాన్ని చెప్పవలసి ఉంటుంది భీష్ముడికి శాపం ఏమనుంది అష్టమ వసువు కొడుకుగా పుట్టేటప్పుడు నిస్సంతు ఆయనకి బిడ్డలు పుట్టరు కాబట్టి చంద్రవంశం ఆగిపోతుందా అయిపోదా గారితో ఆగిపోదు కొడుకున్నాడు భీష్ముడికి ఇక కొడుకులు ఉండరు శంతనుడికి ఇంకా కొడుకులు ఉంటే ఆ కొడుకులు వైపు నుంచి వంశం పెరిగే అవకాశం ఉంటుంది ఏ కారణానికి ఇంకా భీష్ముడికి మాత్రం కొడుకులు ఉంటారు ఏ కారణానికి ఉండరు తీజోదానం చేయడానికి కూడా కుదరదు భీష్ముడికి ఆయన పేరు మీద కొడుకుండడానికి వీలు లేదు ఎందుకంటే వశిష్ట శాపం ఉంది కాబట్టి అయిపోయిందా చంద్రవంశం అంతరించిపోయిందా అలా అంతరించిపోతే ఇంతమంది మహాపురుషులు పుట్టినటువంటి పుట్టుక యొక్క గొప్పతనం ఏమిటి వంశం ఎందుకు అంతరించాలి వంశం అంతరించిపోయింది అనేటటువంటిది పరమ భయంకరాతి భయంకరమైన విషయం అసలు కొడుకన్నవాడు లేకుండా ఇక ఆ గోత్రంతో ఆ గోత్రం పేరు మీద ఇక ఆ అన్నదమ్ముల తర్వాత పూజ లేదు అన్నారు అనుకోండి అంతకన్నా దారుణమైనటువంటి విషయం ఇక సృష్టిలో లేదు గోత్రం తమతో అంతరించిపోవడం అంటే భయంకరమైన విషయం అండి అది గోత్రం వర్ధిల్లాలి అలా సంతానము పొందుతూ ఉండాలి తంతు దూది ఎలా పెడుతుందో అలా వెళ్ళాలి గోత్రం కాబట్టి ఇప్పుడు శంతనుని మనసులో మళ్ళీ వేరొక స్త్రీ మీద అనురక్తి కలిగితే తప్ప కొడుకులు రారు కాబట్టి శంతనుని మనసు కదలవలసిందే ఇక్కడి వరకు వసువులు రావలసిన అవసరం తీరిపోయింది వచ్చేసాడు భీష్ముడు భీష్ముడు వచ్చేసి ప్రయోజనం ఏమిటి ఇప్పుడు మరి అదేమిటో మీరు భారతం పద్దెనిమిది పర్వాలు విన్నాక తెలుసుకుని తిరిగి కాబట్టి ఆయన ఉండాలి మహానుభావుడు ఆయన లేకపోయినా మళ్ళీ కుదరదు అంతటి మహాత్ముడు భీష్ముడు ఉండాలి కాదు కాదు వశిష్ట శాపం నెరవేరాలి బ్రహ్మగారి వాక్కు నెరవేరాలి అందుకున్న అటువంటి వాడిని కనాలంటే అటువంటి వాడి మనసు కదలాలి ఇన్ని కదలికలు వెనకాల నేపథ్యంలో ఇన్ని కారణాలకి కదిలే పైకి ఒకలా ఉంటుంది ఇప్పుడు అందువలన శంతన మహారాజు గారు ఒకనాడు వేటాడుతూ వెడుతుండగా అకస్మాత్తుగా ఆయన నాసాపుటములకు ఒక గొప్ప సుగంధం తగిలింది ఎక్కడది సుగంధం సత్యవతీదేవి ఎవరా సత్యవతి వేదవ్యాసుని కన్న తల్లి ఆమె తల్లిగా ఉండిపోయిందా నేను వేదవ్యాసుని వంటి మహాపురుషుడికి తల్లినవుతున్నాను కనుక పరాశరునికి భార్యాస్థానంలో కూర్చుంటున్నాను కాబట్టి ఒక్కసారైనా కొడుకుని కందిగా పరాశరుడికి భార్యగా నా జీవితానికి చాలు అని ఊరుకుంటాను అన్నది ఆవిడ సిద్ధాంతమా కాదు అలా అయితే ఆవిడ నా కన్యాత్వం చెడకూడదన్న కోరిక కోరదు ఆవిడ కన్యాత్వం చెడకూడదు అని కోరుకుంది అంటే సుదీర్ఘకాలము పాటు వేరొక మహాత్ముడికి భార్యాస్థానంలో కూర్చుని ఆయనకి పరిచర్య చేస్తూ తాను భార్యని అన్న సంతోషంతో ఉండాలి కానీ దాని వలన ఆయన మోసగింప మోసగిస్తున్నానన్న బాధ ఉండకూడదు కాబట్టి ఆమెకి కన్యాత్వం చెడకూడదు అందుకు నా రోజున ఆ మాట ఆవిడ నోటంట పలికించాడు దేవతలు కాబట్టి ఆవిడ ఆ మాట అడిగింది పరాశర మహర్షి పరమిచ్చారు కాబట్టి సత్యగర్భంలో పుట్టాడు వేదవ్యాసుడు తప్ప మహానుభావుడు ఆయన పది నెలల నిండో మూడు సంవత్సరము నిండో పుట్టినవాడు కాడైన ఆమె కన్యగానే ఉంది కాబట్టి ఆమె భర్త కోసం ఎదురు చూస్తోంది ఎవరు భర్త కావాలి ఇది ఎప్పుడో నిర్ణయింపబడిందన్న విషయం మీకు ఎదర తెలుస్తుంది ఎలా తెలుస్తుందో మీరే చూద్దురు కానీ కాబట్టి ఇప్పుడు శంతన మహారాజు గారి యొక్క నాసాపుటములకు ఆ తగిలింది ఒక రాజుకి ఓ సువాసన తగిలితే అబ్బ ఎంత బాగుందో అంటాడండి రాజులకున్న భోగముల కన్నానా ఏమైనా లోకంలో కానీ ఆ వాసన ఆయనని ఆకర్షించింది అది కదలిక గాలి కదుపుతోందండి భారతాన్ని అంతటినీ సువాసన గాలిలో కాదు వచ్చేది ఎన్ని చోట్ల గాలి పాత్ర పోషిస్తోందో చూడండి నమస్తే వాయుత్తమీవ ప్రత్యక్షం బ్రహ్మాసి ఆ వాయువే పరబ్రహ్మమని కీర్తిస్తాం మనం కాబట్టి ఇప్పుడు ఆ వాయువు ఆ సువాసన ఎక్కడ తగిలిందో దాన్ని వెతుక్కుంటూ దాని మూలముల వైపుకి వెళ్ళాడు వెళితే ఆయనకి యోజనగంధి కనపడింది ఆవిడ వంక చూసి చాలా సంతోషించినవాడై ఆమెను వివాహం చేసుకోవాలి అని కోరుకున్నాడు కోరుకుని ఆమె అంది నా తండ్రి దశరాజు ఆయన అడగవా అడిగితే ఆయన ఒప్పుకుంటే నువ్వు నన్ను భార్యగా స్వీకరించవచ్చు అంటే ఈయన వెళ్ళి ఆ దాసరాజుని అడిగాడు నీ బిడ్డని నాకు భార్యగా చెయ్యి అని అడిగితే దాశరాజు అన్నాడు భూపాల నీకు ఈ కోమలి వలన పుట్టిన సుతుడు నీ పరోక్షంబున రాజు కావలే ఎమ్మినీట్లేగ నోపుదే అని శంతనుడు గాంగేయువరాజు తలచి ఈ పల్కు తక్కగా ఒండు వేడుము ఇచ్చదని నేను ఆ దాసరాజు నీ కూతురైనటువంటి యోజన గంధిని నాకు ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడు చాలా అన్నాడు ముందు అని ఆయన అన్నాడు దాశరాజు లోకంలో నా సంతోషం ఏమిటి నా భా నా కూతురు రాణి అయిందని ఇవాళ నేనుంటాను ఇంకొక ముప్పై ఏళ్ళో నలభై ఏళ్ళో యాభై ఏళ్ళో పోయాక నేను వెళ్ళిపోతాను ఇవాల్టి నా సంతోషం రేపటి నా దుఃఖం అవుతుంది ఎందుకో తెలుసా నీకు భార్య అవుతుందేమో ఎందుకంటే నిన్ను ఇంతక పూర్వ వివాహం చేసుకున్న భార్య వెళ్ళిపోయింది కాబట్టి కానీ తరువాతి కాలంలో ఈమె రాజమాత మాత్రం కాదు ఎందుకని భీష్ముడు రాజు కాబట్టి భీష్ముడి భార్య ఎవరో ఆమె మహారాజ్ ఈమె సవతి తల్లి తప్ప కన్నతల్లి కాదు కాబట్టి ఈవిడ కొడుకులు సవతి కొడుకులు ఈమె కొడుకులు సవతి కొడుకులైతే రాజ్యం ఎవరికి పెడుతుంది భీష్ముడికి ఎడుతుంది భీష్ముడికి వెళ్ళిపోతే అక్కడి నుంచి ఇంకా శబ్దం ఎవరికి అన్వయం అవుతుంది భీష్ముడి వేపు వాళ్ళకి అన్వయం అయిపోతుంది అప్పుడు నా కూతురే ఉంటుంది నానా నేను రాణి నవ్వడం ఒకటే ఆలోచించావు ఇచ్చేసావు శంతనుడికి కానీ శంతనుడికో కొడుకున్నాడు వాడికి పట్టాభిషేకం అయిపోయింది నేను తొందరపడి నా కూతురిని ఇచ్చేస్తే నా కడుపున పుట్టిన బిడ్డలు ఏమవ్వాలని నువ్వు ఆలోచించలేదు నేను నువ్వు చేసిన నిర్ణయానికి నా బిడ్డల కోసం నేను ఏడుస్తున్నానంటుంది అప్పుడు నేను ఏడవద్దు ఎంత దూరం ఆలోచించాడండి ఇంత ఆలోచించడం అంటే ఆలోచనలన్నీ కదలికలు కాదు ఈ కదలికలన్నీ దాశరాజుకి అకస్మాత్తుగా ఒక రాజు అందున శంతనుడు వంచి వాడు వచ్చి అడిగితే ఇవ్వడానికి ఇన్ని ఆలోచనలు చేశాడంటే అవి దాశరాజుకి తనంత తానుగా వచ్చిన ఆలోచనలని మీరు అనుకుంటున్నారా కదుపుతున్నవాడు వేరొకడు ఉన్నాడు వాడు కదుపుతున్నాడు ఈ ఆలోచనలన్నీ వాడి ప్రయోజనం వేరు అందుకని కదుపుతున్నాడు ఆయన అన్నాడు ధర్మానికి కట్టుబడ్డవాడు కదండి శంకరుడు కామానికి కట్టుబడ్డవాడు కాడు అంత హేయమైన వ్యక్తి కాడు యవరాజ్య పట్టాభిషేకము జరిగి గంగేయుడు ఉన్నాడు మహానుభావుడు ఆవిడ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెప్పింది వీడి పేరు దేవవ్రతుడు అని చెప్పింది దేవవ్రతుడు గంగకు పుట్టినవాడు కాబట్టి గాంగేయుడు గాంగేయుడు ఉన్నాడు యువరాజ్య పట్టాభిషేకం చేసేసాను ఇప్పుడు నీకు మాటిస్తే ఈ పిల్లల్ని ఎలా యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను నీ కూతురు కడుపులో కొడుకు పుట్టినా కాబట్టి ఇది తక్క వేరొకటి ఏదైనా కోరుకో ఇస్తానన్నాడు ఇదే కావాలన్నాడు అయితే కుదరదు నీ కూతుర్ని నా భారీగా చేసుకోలేను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కానీ ఆయనకి భార్యాస్థానంలో ఆమె వచ్చి కూర్చోకపోతే ఎదర ప్రమాదం వేరు కదండి అందుకని ఆయన మనసులోంచి ఆవిడ తొలగిపోయింది అనుకోండి కథ అయిపోయింది కాబట్టి తొలగలేదు బాహ్యంలో కథలో వదిలిపెట్టి వచ్చాడు లోపల మాత్రం బాగా పట్టుకుంటున్నాడు రోజు రోజుకి బాగా ఆవిడ్ని పట్టుకుంటే ఏమైంది ఆవిడ సమస్య అయింది ఎందుకు సమస్య అయింది రాలేదు భార్యా స్థానంలోనికి కారణం గంగేయుడు అడ్డున్నాడు యువరాజ్య పట్టాభిషేకం అయిపోయి ఉన్నాడు అసలు ఆ స్థానంలోకి రావడానికి ఎవరడ్డు ఉండాలో వాళ్ళు లేరు అసలు ఆ స్థానంలోకి రావడానికి ఊహకందని రీతిలో భీష్ముడు ఉండిపోయాడు దేవవ్రతుడు ఉండిపోయాడు పాపం ఆయన ప్రారంభం చూడండి ఇప్పుడు అందుకని రాజుకి తల సమస్య పట్టుకుంది ఆ సమస్య పట్టుకుని ఆయన రాచకార్యాలకి వెళ్ళటం లేదు బయటికి రావట్లేదు మాట్లాడటం లేదు దిగులు తాను అనుకున్నది జరగట్లేదు ఏమంటాడు భీష్ముడిని ఏమనుకో తప్పు ధర్మం తప్పడు శంతనుడు ఆమెని మోసగించలేడు కాబట్టి పొందలేకపోతున్నాడు ఇంత రాచరికం కోరుకున్న ఒక స్త్రీని భార్యం చేసుకోలేకపోయినాడు కడుపులో బాధ ఆ బాధ చేత దిగులు దిగులు వలన ఇతర విషయముల ఎందు దృష్టి లేకపోవడం పరాకు ఇన్ని పుట్టుకొచ్చి మిగిలినవి తెలియదేమో కానీ పరాకు తెలిసిపోదు ఏంటంటే అలా ఉంటున్నారు ఏమిటండి అలా ఉంటున్నారు అందరూ అస్తమానం ఇంకోటి ఏదో ధ్యానం చేస్తుంటేను కాబట్టి ఇప్పుడు అందరూ మంత్రులు వాళ్ళు అన్నారు మీ నాన్నగారు పూర్వం ఇలా చెప్పగానే వినేవారు ఇప్పుడు అన్నీ చెప్పేసిన తర్వాత ఏమన్నారు అంటున్నారు కాబట్టి మీ నాన్నగారికి ఏదో పరాకు వచ్చింది పరాకు వచ్చిందంటే మీ నాన్నగారి మనసు ఇంకెక్కడో నిలబడుతుంది అది మేము అడిగితే బాగుండదు రాజా మీ మనసు ఎక్కడుంది అని అడిగితే బాగుంటుందా బాగుండదు కాబట్టి నువ్వు అడిగితే బాగుంటుంది కాబట్టి కొడుకు కాబట్టి నువ్వు విచారణ చేయి వెళ్ళి అడుగు అన్నాడు అంటే మహానుభావుడు గాంగేయుడు వెళ్ళి తండ్రితో ఎంత మర్యాదండా మాట్లాడడంలో ఏమి నాన్నగారు మీరు మధ్య ఏమి శ్రద్ధ లేకుండా ఏమి పట్టించుకోవట్లేట అసలు మీ మనసు ఎక్కడ ఉంది చెప్పండి అన్నారు అనుకోండి చాలా అసహ్యంగా ఉంటుంది ఓ పనికి మాలని వాడి రాసిన సినిమా డైలాగ్లో ఉంటుంది తండ్రి మీద నాయనమ్మ మీద అమ్మ మీద తల్లి మీద ఎవరిని ఎలా పిలవాలో ఎవరిని ఎలా పలకరించాలో ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా పశువు ప్రవర్తించినట్టు అసహ్యకరంగా తల్లి మీద తండ్రి మీద డైలాగు రాసి వచ్చినటువంటి డబ్బుతో జీవించగలిగిన హేయమైన జీవితానికి దిగజారిపోయినవాడు రాయగలడేమో నన్నయ్య గారు రాయగలేదు కాబట్టి గాంగేయుడు తండ్రి దగ్గరికి వెళ్ళన్నాడు భవదభిరక్షిత క్షితికి బాధయునర్పగనోపునట్టి శాత్రమ నివహంబు లేదు వసుధా ప్రజకెల్లా అనంత సంతతోత్సవముల రాజులెల్ల అనిశంబు విధేయుల నీకు ఇట్లు మానవ వృషభేంద్ర ఇలుకో మన పరితాపము పొందియుండగం ఆయన అన్నాడు నాన్నగారండి మీ చేత రక్షింపబడుతున్నటువంటి ఈ భూమండలంలో ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా కుంది లేరు బాధగా లేరు మరి మీరెందుకు బాధపడుతున్నారు నాన్నగారండి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ప్రతిరోజు ఉత్సవం చేసుకుంటున్నారు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా రాజులందరూ కూడా మీకు వశవర్తులయ్యి ఉన్నారు విధేయులై ఉన్నారు కాబట్టి దేనికి బెంగ నాన్నగారండి మీరు దే ఏ కారణానికి బెంగ పెట్టుకుంటున్నారు మీ దృష్టికోణంలో ఆలోచించగలిగిన వాడు నేను ఒక్కనే ఒక రాజు దేనికి బాధపడ బాధపడవలసి ఉంటుందో ఆ కారణాలు చెప్పాడు అంటే మీరు ఆలోచించండి ఆ రోజులలో రాజులు దేని కొరకు బాధపడ్డారు తన ఇంట్లో తన కొడుకు ఏదో ఇబ్బంది వచ్చిందని బాధపడ్డం కాదు తన తను పరిపాలించే భూమండలంలో ఎక్కడ ప్రజలు బాధపడుతున్నా తన కుటుంబంలో వాళ్ళు బాధపడినట్టు బాధపడిన వాళ్ళు వాళ్ళు కాబట్టి ఎవరు బాధపడటలేదుగా నాన్నగారు అండి మరి మీరు ఎందుకు బాధపడుతున్నారు ఒక రాజు ధర్మాన్ని గాంగేయుడు ఆవిష్కరిస్తున్నాడు మీరు ధర్మమూర్తిగా ఉన్నారు నాన్నగారు మరి దేనికి మీరు బాధపడుతున్నట్టు తెలియట్లేదు నాకు చెప్పవలసింది అని అడిగాడు ఆయన అన్నాడు శంతనుడు వినవయ్యా ఏకపుత్రుడు అనపత్యుడు ఒక్క రూప అని ధర్మవులను విని నీకు తోడు పుత్రుల అనగా పడయంగ నిష్టమైనది నాకు ఇది ఇప్పుడు కొత్తగా చమత్కారంగా ఆయన దృష్టిలోకి వచ్చిన ఆలోచన ఇన్నాళ్ళు లేని ఇప్పుడు వచ్చింది ఎంత విచిత్రం చూడండి ఆయన అంటున్నాడు వినవయ్యా నాకు ఎందుకు వచ్చిందో తెలుసా బాధ ఒక్కడే కొడుకున్నాడని ధర్మశాస్త్రంలో ఒక్క కొడుకున్నా కొడుకులు లేకపోయినా సమాన స్థాయిలో ఉంటుంది ప్రధానంగా ఎవరికో తెలుసా అండి అలాగని ఇప్పుడు అకస్మాత్తుగా అందరూ బెంగబెట్టి దాని గురించి పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు నాయనా నీతో ఏదైనా పరాకు కలిగితే జరగరానిది జరిగితే మన వంశం ఆగిపోకూడదు కదూ అందుకని కొడుకుల్ని కనాలి అని నేను అనుకుంటున్నాను పైగా నీవు అస్త్రశస్త్ర కోవిదుడవు రణములందు క్రూరుడవు అరివిద్రావణ సాహసికుండవు కావున నీ యునికి నమ్మగా నేరనిదన్ నేను కొన్ని కారణాల చేత నువ్వు ఒక్కడివే ఉండడం విషయంలో ధైర్యంగా ఉండలేకపోతున్నాను ఎందుకో తెలుసా నీవు అస్త్రశస్త్ర విద్యా కోవిదుడవు నీకు అస్త్రశస్త్ర విద్యలు బాగా తెలుసు తెలుసు కాబట్టి నువ్వు సాధారణంగా ఎంత గొప్ప వీరుడికి లొంగి సంధి చేసుకో అవతలవాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు సంధ్య అన్నమాట నీ దగ్గర ఉండదు ఎందుకు ఉండదు అంటే ఒక్కటే కారణం నీ బలపరాక్రమములటువంటివి నీకున్న అస్త్రశస్త్రములు అటువంటివి వాటితో నువ్వు ప్రతిద్వందిని నీ ఎదురుగుండా ఉన్నవాడిని పడగొట్టే ప్రయత్నం చేస్తావు అవతలవాడు కూడా మరి అంత గొప్పవాడేగా నీతో యుద్ధం చేసేవాడు యుద్ధం అన్నది మొదలైన తర్వాత అంత పెద్ద పెద్ద స్థాయిలో వాళ్ళతో చేస్తుంటే జయాపజయములు విధి నిర్ణీతములు ఒక అస్త్రం స్ఫురణకి రాకపోతే చాలు అయిపోయింది అంతే అంత పెద్దవాళ్ళతో యుద్ధం చేస్తుంటే కాబట్టి ఒకటి భయం నాకు రెండు రణములందు క్రూరుడవు యుద్ధమే వచ్చిందా ఎన్ని లక్షల మందినైనా తెగటార్చ్ చేస్తావంతే తప్ప గేయడం అన్నది నీకు రాదు నీ ముందున్న వాళ్ళు పడిపోవడమో నువ్వు పడిపోవడమో అంతే నీకు తెలిసినది కాబట్టి రణములందు క్రూరుడవు అరి విద్రావణ సాహసికుండవు శత్రువు బలాబలములను కాదు శత్రువు అని నీకు ఎదురుకుండా నిలబడితే వాడు ఉండడానికి వీల్లేదు అంతటి సాహసివి ఇంకా వెనక్కి చూడవు ముందుకెళ్ళడమే నీకొచ్చు అంతటి ఉత్సాహవంతుడవు ఈ లక్షణాలు ఎంత గొప్పవో వంశం వైపు నుంచి ఆలోచించినప్పుడు అంత ప్రమాదకరమైనవి ఈ లక్షణములు ఎప్పుడైనా ఒక్కసారి నీ పట్ల వ్యతిరిక్తముగా పనిచేస్తే నా వరకు నాకు ఒక్క కొడుకు లేకుండా ఉంటాడు రాజ్యమునకు సంబంధించినంత వరకు సింహాసనం ఖాళీ అయితే నేను మిగిలిన ప్రజలందరికీ జవాబుదారీని అవుతాను ఎందుకని అంటే ఇటువంటి సాహసికుడైన కొడుకు ఒక్కడితో నువ్వు సరిపెట్టుకోవడమే ప్రమాదం వచ్చింది రాజా అంటారు కాబట్టి ఈ ధర్మం కారణంగా నేను కొడుకుల్ని కనాలనుకుంటున్నాను ఇందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నాను వివాహం చేసుకోవడం అనే విషయంలో సత్పుత్రులు కలగడం అన్నది ఎప్పుడు ఉంటుంది అనురక్తి అని ఒక మాట నా మనసు ఆమె ఎందు ప్రచోదనము కావాలి ఆమె నా ఎందు సంతోషాన్ని పొందాలి ఉండరులు ప్రీతి పొందిన వారైతే ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి సంతోషం ఉంటే సత్సంతానము కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే భార్యాభర్తల మధ్య పరస్పరానురాగము లేకపోతే భార్యాభర్తలు విముఖులైతే భార్య ఎంత గొప్పదైనా భర్త ఎంత గొప్పవాడైనా తేజోవంతమైన సంతానము జన్మించదు రామాయణంలో కూడా ఉంది విషయం ఒక చోట కాబట్టి అనురక్తి ప్రధానమై కూర్చుంది సత్సంతానం పుట్టాలంటే ఏదో భార్యని స్వీకరించడం ఏదో సంతానాన్ని కండడం నా కాదు ఇంతమంది స్త్రీలు ఉన్నారు రాజ్యంలో ఇంతమంది ఉన్నారు నా మనసు లగ్నం అవ్వదు నా మనసు అసలు అలా ఆలోచించదు ఎందుకనో ఒక్కసారి నా మనసు ఒక్క కన్య మీద లగ్నమైంది లగ్నం అయింది కాబట్టి ఆమె వలన సత్సంతానం కలుగుతుంది కానీ వాళ్ళ తండ్రి పిల్లనివ్వడానికి ఇష్టపడలేదు అంతవరకు అది నా సమస్య వెళ్ళిరా ఎందుకు ఇవ్వలేదన్న విషయాన్ని చెప్పలేదు శంతనుడు ఎందుకని అక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఎంత సున్నిత హృదయుడో మీరు అర్థం చేసుకోవాలి ఆయన కేవలం కామవ్యామోహంతో ఏదో పెళ్ళాన్ని తెచ్చుకోవడం ఆయన కోరిక కాదా అయితే గంగ వెళ్ళగానే తెచ్చుకోగలడు అది కాదు ఆయన ఉద్దేశ్యం ధర్మమునకు కట్టుబడ్డాడు అటు ఇటూ కూడా ఇది కొడుకుతో అనకూడని మాట కాబట్టి ఊరుకోలేదు నీకు రాజ్యం ఇవ్వకూడదు అంటున్నారా తన కడుపున పుట్టిన పిల్లాడికి రాజ్యం ఇస్తే ఇస్తానంటున్నారా అని అన్నాడు అనుకోండి కొడుకుని తండ్రే ఆ మాట అంటే కొడుకు నాన్నగారండి మీ సుఖం కన్నానా అన్నాడు అనుకోండి తన చేత్తో తాను కొడుకు సుఖాన్ని తీసేసిన వాడు అవుతాడు అందుకని ఏమీ అనలేదు శంకరమహారాజు గారు